డాక్టర్ గారు, నా పేరు విజయ్. నా వయసు 42 సంవత్సరాలు. 2 నెలల క్రితం కరోనా వాక్సిన్ వేసుకున్నాను. వాక్సిన్ తీసుకున్న 10 రోజులకి నాకు కరోనా సోకింది. హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకున్నాను. తర్వాత నాకు కరోనా నెగటివ్ వచ్చింది. ఇప్పటికీ కూడా నాకు ఆయాసం తగ్గటం లేదు. నేను ఎన్ని రోజుల తర్వాత సెకండ్ డోస్ వాక్సిన్ వేసుకోవచ్చు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వచ్చిపోయిన తర్వాత మనం గమనించుకోవాల్సింది కొన్ని విషయాలు ఉంటాయి. ఆయాసం అనేది వీక్నెస్ వల్ల కూడా రావచ్చు, లేదు ఊపిరితిత్తులు బాగా గట్టిపడి ఉంటాయి. కరోనా వల్ల ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అనేది ఉండిపోతుంది, ఊపిరితిత్తులు బాగా గట్టిపడి ఆయాసం కూడా వస్తుంది. ఇదే కాక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఎనీమియా వచ్చినా సరే ఆయాసం వస్తుంది. మీకు ఎందుకు వస్తుంది ఆయాసం అనేది తెలుసుకుంటానికి ఎనీమియా ఉందా లేదా అనే దానికి హిమోగ్లోబిన్, మీ ఊపిరితిత్తులు గట్టిపడినాయా లేదా అనే దానికి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ఇవి చేసినట్టయితే మనకి ఎందుకు మీకు ఆయాసం వస్తుంది అనేది డయాగ్నోసిస్ తెలుస్తుంది. ఇవే కాకుండా మీకు స్మోకింగ్ ఉన్నట్టయితే లేదా ఇదివరకే ఆస్తమా ఉన్నట్టయితే అది బయటపడి ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఆయాసం రావచ్చు అన్నమాట. సో ప్రైమరీగా మీరు చేయాల్సింది ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది తెలుసుకోవాలి, ఎందుకు మీకు ఆయాసం తగ్గట్లేదు అనేది. సో అది తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. కరోనా వచ్చిపోయిన తర్వాత వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేసుకున్నట్టయితే మీరు 84 డేస్ పాజిటివ్ వచ్చిన తర్వాత 84 డేస్ ఆగి సెకండ్ డోస్ కోవిషీల్డ్ వేసుకోవాలి. అది కాకుండా కోవాక్సిన్ వేసుకున్నట్టయితే కోవాక్సిన్ వేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు 1 నెల రోజులు లేకపోతే 6 వారాలు ఆగి సెకండ్ డోస్ కోవాక్సిన్ వేసుకోవచ్చు పాజిటివ్ వచ్చిన తర్వాత.